రాజకీయాల్లో తిరిగే వాళ్ళు జంగమేల్ కాదు, ఖచ్చితంగా సర్పంచ్ కావాలని కోరుకుంటాడు, ఒక ఎంపీడీస్ కావాలని కోరుకుంటాడు, కొంచెం ఎదిగితే ఒక ఎంపీపీ కావాలని కోరుకుంటాడు, జెడ్పీస్ కావాలని కోరుకుంటాడు. అవకాశం రాకపోతుందా ఒక ఎమ్మెల్యేగా, అవకాశం రాకపోతుందా ఒక ఎంపీగా అని చెప్పి కోరుకుంటాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇది ఒక పొలిటికల్ పార్టీ. మీకు తెలుసు ఎన్నో సంవత్సరాల తర్వాత రెండు సీట్లే ఉన్నటువంటి బీజేపీ, రెండే సీట్లలో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 సీట్లకు ఎదిగి ఒక అజేయమైన శక్తిగా ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సందర్భం కలిసి వస్తే, విశ్వాసం కలిగిస్తే ఎంత గొప్ప ఫలితాలు ఉంటాయో దానికి సజీవ సాక్ష్యం ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్న భారత ప్రభుత్వం. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి పదే పదే అంటున్నాడు 107 సీట్లలో డిపాజిట్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు కూడా మాట్లాడతారు అని అంటాడు. ఎస్, మేమే మాట్లాడతాం. 107 సీట్లలో డిపాజిట్ పోవచ్చుగాక, కానీ రేపు 107 సీట్లలో నీటి పార్టీ పోగొట్టగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది.